అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత జోష్ నింపేందుకు ఇవాల్టి నుంచి వరుస సభల్లో పాల్గొననున్నారు పార్టీ అధినేత సీఎం కేసీఆర్. మూడోసారి అధికారంలోకి రాగానే అమలు చేయబోయే 16 హామీలను ఇప్పటికే ఇంటింటికి తీసుకెళ్తున్నారు బీఆర్ఎస్ నేతలు. పండుగ సందర్భంగా ఒక్కచోట చేరిన కుటుంబ సభ్యుల్లో బీఆర్ఎస్ మేనిఫెస్టో మీదనే ప్రధాన చర్చ జరిగింది. ఇక తెలంగాణకు సీఎం కేసీఆర్ శ్రీరామ రక్ష అంటూ ఆయన చేతుల్లోనే రాష్ట్రం సుభిక్షంగా సురక్షితంగా ఉంటుందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు వేలాదిగా తరలివచ్చి సక్సెస్ చేసిన ప్రజలు నేటి నుంచి నిర్వహించే సభలకు కూడా అదే జోష్తో సక్సెస్ చేసేందుకు ఉవ్విల్లూరుతున్నారు. ఇవాళ అచ్చంపేట, వనపర్తి, మునుగోడు నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగించనున్నారు. ఇక వనపర్తి జిల్లాలో కేసీఆర్ బహిరంగ సభకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి, సీఎం షెడ్యూల్ ఎలా ఉండబోతోంది, అప్డేట్స్ ఏంటి? మాధవి, వనపర్తి నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధమైంది. వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఈ సభను ఏర్పాటు చేశారు. పక్కనే హెలిప్యాడ్ను ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా వనపర్తికి చేరుకుంటారు. ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. మొదటగా అచ్చంపేట సభకు సీఎం కేసీఆర్ వెళ్తారు. అక్కడి నుంచి వనపర్తికి సీఎం కేసీఆర్ వస్తారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావడం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి యొక్క సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. వనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి 8 మండలాలు, 2 మున్సిపాలిటీల నుంచి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, సీఎం కేసీఆర్ అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ యొక్క సభకు తరలిరానున్నారు. వనపర్తి నియోజకవర్గంలో ఇప్పటివరకు చేసినటువంటి అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేయబేటటువంటి అభివృద్ధి పనుల గురించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగం కోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజలు, సీఎం కేసీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన తర్వాత ప్రజల్లోకి మేనిఫెస్టోని తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ బహిరంగ సభలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రతి బహిరంగ సభలో కూడా వేలాదిగా తరలివచ్చి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కూడా ప్రజలు ఈ యొక్క సభలను విజయవంతం చేస్తూ ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికే జడ్చర్ల సభను కూడా నిర్వహించడం జరిగింది. ఇవాళ దసరా పండుగ బ్రేక్ తర్వాత సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలను ప్రారంభించను ఇవాళ నుంచి మళ్ళీ ప్రారంభమవుతాయి. బీఆర్ఎస్ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ ఈ యొక్క ప్రజా ఆశీర్వాద సభలను నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ ఉన్నారు. అలా బీఆర్ సీఎం గారు రాబోతా ఉన్నారు, ఎట్లా స్వాగతం పలుకుతారు, సభకు ఎటువంటి ఏర్పాటు చేయడం జరిగింది? ఇప్పటికే సభ చాలా ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో కూడా మొత్తం గ్రౌండ్ అంతా కూడా నిన్నటి వరకే ముస్తాబయ్యింది. మరి మా శ్రేణులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా కేసీఆర్ ఘన స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. వనపర్తి నియోజకవర్గానికి గతంలో కేసీఆర్ గారు 2 పర్యాలు వచ్చినప్పుడే ఈ జిల్లా ఏర్పాటు కోసం మాట ఇవ్వడం జరిగింది. అట్లే 1 లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వడం జరిగింది. అడగనివి అన్ని కూడా వనపర్తి ప్రజలపైన, నిరంజన్ రెడ్డి పైన ఉన్నటువంటి గౌరవ మర్యాదలతోన వనపర్తి ప్రజలకు ఎంతో మేలు జరిగినందున ఈ వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే మా పార్టీ శ్రేణులు, మరి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా భారీగా 60 నుంచి 70 వేల మంది ఇక్కడికి తరలిరావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో కూడా మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ కూడా మరి పార్టీ శ్రేణులతో పాటు కదలడానికి ప్రజలు కూడా సిద్ధంగా సమాయత్తం అవుతున్నారు. మరి ఈ గ్రౌండ్ వనపర్తి మొత్తం ఈ గ్రౌండ్ కెపాసిటీ దాదాపు 50 వేలు ఉన్నా కూడా పట్టణం మొత్తం కూడా గులాబీమయమయ్యే పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ మరి గ్రౌండ్ కెపాసిటీకి మించి కూడా జనం ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి వచ్చిన ఏ సందర్భంలో అయినా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వరాలజలను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా కొత్త రకమైనటువంటి వరాలను కురిపిస్తారు. మరి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు రాష్ట్రంలోనే ఒక వ్యవసాయంలో ఒక కొత్త మార్పును తీసుకురావడం జరిగింది. అట్లే వనపర్తి ప్రాంతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి, అంటే 60-70 ఏళ్ల కింద నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ జరగని అభివృద్ధిని కేవలం తను గెలిచిన 5 ఏళ్లలోపలే పూర్తి చేసి చూపెట్టడం జరిగింది. ప్రజలు రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని చూసి పట్టణంలో చాలా భారీ విశాలమైన రోడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అట్లే పార్కులు, గల్లీలో ఉన్నటువంటి సీసీ రోడ్లను కానీ అట్లా
చేయడం జరిగింది మంత్రి గారికి ఇప్పుడు ఎవరు అభ్యర్థి కూడా పోటి ప్రతిపక్షాల్లో ఎవరు కూడా పోటి చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మరి వాళ్ళ అభ్యర్థిని ప్రకటించుకోవడానికి ఒక రకంగా డోలమయమైన పరిస్థితిలో ఉన్నది గనుక ఇక్కడ గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారిని భారీ ఎత్తున మెజారిటీ తో గెలుపిస్తారని చెప్పి కేసీఆర్ గారిని ఆశీర్వదించి ప్రజల్ని కోరుతారు ఆర్ఎస్ మానిఫెస్టోకి సంబంధించి ఎట్లా వెళ్తున్నారు ప్రజల్లోకి ది మానిఫెస్టోని ఎట్లా ఎటువంటి వ్యూహంతో ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు వాస్తవంగా మేము కూడా ఊహించలేదు కేసీఆర్ గారి చానకేత్ రీతి అనుకుంటా ప్రతిపక్షాలు కూడా ఊహించనివి ప్రజలు ఊహించనివి ఈ జనరంజకమైనటువంటి మానిఫెస్టో అసలు వాస్తవంగా 400 రూపాయల సిలిండర్ సౌభాగ్య లక్ష్మి 3000 రూపాయలు పేదింటి ఆడబిడ్డలకు ఇస్తానని చెప్పడం అట్లే ఇంటింటికి బీమా కేసీఆర్ ధీమా అనే పథకం కూడా చాలా అంటే ప్రజల్లో మేము గత వారం నుంచి కూడా మానిఫెస్టోని ఇంటింటికి చేరవేర్చడం జరిగింది చాలా ఆనందంతోనూ రిసీవ్ చేసుకొని మేము ఏ ఇంటికి వెళ్ళినా కూడా చాలా ఆనందంతోనూ ఉన్నారు ప్రజలు ఈ మానిఫెస్టోనే ఈ 110 సీట్లను గెలుపిస్తుందని నాకు నమ్మకం ఉంది నియోజకవర్గంలో నిర్వహించేటటువంటి ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధమైంది మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సీఎం కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకొని వచ్చినటువంటి వేలాది మంది జనాలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు।